చూడమ్మ. ఈ జాబ్లోను ఏ జాబ్ అయినా టీచర్ కావచ్చు, అలాగే జవాన్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ సైడ్ కావచ్చు, ఏదో ఏ జాబ్ చేసినా కూడా మనకు అల్టిమేట్ గా ఏంటంటే జాబ్ లో సాటిస్ఫాక్షన్ అంటారా లేదా కిక్ అంటారా, అది ఎవ్రీ డే కనుక మనం డిరైవ్ చేయగలుగుతాయి. మనకి జాబ్ అనేది బట్టలా కనిపిస్తుంది. అవి ఏ ఫీల్డ్ చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్ మనకి బట్టలు అనిపిస్తుంది. ఉదాహరణకి మనకి ఛాన్స్ ఇస్తారు, ఇప్పుడు కరోనా టైంలో మనకి ఛాన్స్ వచ్చింది, ఇంట్లో కూర్చుండేది బయటకు వెళ్లకుండా ఉండేది. అయినా కూడా ఇక్కడ కొత్త సినిమా వచ్చింది అనుకుంటే మనం ఎంత చూస్తాం కదా, ఓటీటీలో వచ్చి రాగానే, లేదు ఒక ఫేవరెట్ స్టార్ది ఒక వారం రోజుల తర్వాత రిలీజ్ అవుతుందంటే మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాం కదా, వెయిట్ చేస్తాం కదా. సో ఆ ఎక్సైట్మెంట్ ఉండదు, ఏదో అచీవ్ చేసేసాం మనం. ఫస్ట్ ఏమో ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ ఏ ఫీల్డ్లో మనం చూస్ చేసుకోవాలనేది మనకు బాగా ఇష్టమైన ఫీల్డ్లోకి వెళ్ళామనుకోలేదు, ఇంకా సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. రెండోది ఏంటంటే ప్రతిరోజు ఆ ఫ్యూచర్లో ఫ్యూచరిస్టిక్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎక్సైటింగ్ ఎప్పుడు ఉంటుంది, నేను చాలాసార్లు కొంచెం పుస్తకాలు చదువుతూ ఉన్నాను, మనం జనరల్ ఏం చదువుతాం, ఎవరెస్ట్ ఎవరు ఫస్ట్ ఎక్కారు, స్టేజ్ వచ్చిన తర్వాత అధికారం ఉంటుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్డం వచ్చేస్తుంది, లైఫ్ ఎవ్రీడే సేమ్ లాగా అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనం టార్గెట్స్ మార్చుకుంటాం. ఎవ్రీడే మీరు ఎవరికైతే